గౌరవాన్ని కోటేస్తారా, అహంకారాన్ని కోటేస్తారా అని చెప్పేసి మీరు ఆత్మగౌరవం కోసం బయటికి వెళ్ళిండ్రని మేము అనుకున్నాం. ఈటల రాజేందర్ గారు, ఈరోజు మీ పిఏ దగ్గర కూడా 90 లక్షల రూపాయలు దొరికి అవి కూడా మునుగోడికి తీసుకెళ్తున్నామంటే ఎక్కడున్నది ఆత్మగౌరవం? ఈటల రాజేందర్ చెప్పాలి మీరు. ఈటల రాజేందర్ మీరు చెప్పాలి, ఆత్మగౌరవం అంటే 90 లక్షలు ఉన్నదా? హుజూరాబాద్లో మీరు గెలిచింది కూడా గట్లనే అయింది, మాయాసంటలం అందరం మోసపోయినాం. ఆత్మగౌరవాన్ని కోటేస్తారా, అహంకారాన్ని కోటేస్తారా అని ఆ రోజు మేము పెద్ద బ్యానర్ పెట్టి నడిపినాం. ఈటల రాజేందర్ను అవమానించిండు, ఒక బీసీ బిడ్డను అవమానించి కేసీఆర్ బయటికి పంపించిండు, ఒక తెలంగాణ ఉద్యమకారుడి మీద తప్పుడు కేసులు పెట్టిండు అని చెప్పేసి ఆ రోజు అందరం కూడా మీ పక్కన నిలబడి ఆ రోజు చేసినాం. ఈరోజు మీరు చేస్తున్న పనేంటి? మునుగోడికి ఎందుకు డబ్బులు తీసుకుపో